అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ 2024లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్యపుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసను, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు, ఈ టాపిక్ గురించి డీటెయిల్గా 1x1 ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం. మన వీడియోకి సంబంధించి కంటెంటు, అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి. అది టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత యునెస్కో. యునెస్కో 1994 సంవత్సరంలో ఈ సమ్మిళిత విద్యా భావన అనే విషయాన్ని సాల్మానికా స్టేట్మెంట్లో ఉద్ఘాటించింది. ఇప్పుడు 1994 సంవత్సరంలో సాల్మానికా స్టేట్మెంట్లో యునెస్కో సమ్మిళిత విద్య ఈ భావనను ఉద్ఘాటించడం జరిగింది. ప్రత్యేక అవసరత గల పిల్లలను విద్య నుండి దూరం చేయకుండా ఎవరైతే ఈ ప్రత్యేక అవసరత గల పిల్లలు ఉన్నారో వారిని విద్య నుండి దూరం చేయకుండా అభ్యసన, సంస్కృతి, సమాజంలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య. అంటే యునెస్కో ప్రకారము ఈ ప్రత్యేక అవసరత గల పిల్లలు, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీరిని ప్రత్యేకంగా కేటాయించకుండా సొసైటీలోనే, సాధారణ పాఠశాలలోనే వారిని కూడా విద్య అభ్యసించే విధంగా చేసి వారి ఈ అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య అని యునెస్కో పేర్కొంది. అదేవిధంగా సిఎస్ఐ ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించి అంశం కాదు ఇది. ఏమని పేర్కొంది, ఎవరైతే ప్రత్యేక వర్గాల పిల్లలు ఉంటారో వారి యొక్క విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో ఉన్న సిబ్బంది, అధికారులు, సమాజం ఇతర సభ్యుల భాగస్వామ్యం, వారి అభ్యాసాన్ని ప్రోత్సహించేదే సమ్మిళిత విద్య అని సిఎస్ఐ పేర్కోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక అవసరత గల పిల్లలు, ఈ ప్రత్యేక అవసరత గల పిల్లలుగా వికలాంగులను మాత్రమే గుర్తించడం జరిగింది. నిజానికి భాషాపరంగా కానీ, మతపరంగా కానీ, సమాజపరంగా కానీ, ఆర్థిక, శారీరక, మానసిక ప్రత్యేక అవసరత గల ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరూ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలే. నిజానికి ఏ విషయంలో వెనకబడ్డా కానీ వారందరినీ ప్రత్యేక అవసరత గల పిల్లలకే వర్గీకరించడం చెప్పవచ్చు. వీరు సాధారణ పాఠశాలలో ఉండడం వల్ల ఎక్కువ విషయాలు నేర్చుకొని ఆదరణ పొందగలరు అని అధ్యయనాలు పేర్కొన్నాయి, నిరూపించాయి కూడా. మామూలు పాఠశాలలో నేర్చుకుంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు, అంతేకాకుండా ఆదరణ కూడా పొందగలుగుతారు అని చెప్పేసి అనేక అధ్యయనాలు నిరూపించడం జరిగింది. తద్వారా వీరికి నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి, ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. వీరిని సాధారణ పిల్లల నుండి వేరు చేయకుండా వారితో, అంటే సాధారణ పిల్లలతోనే విద్య అభ్యసించే విధంగా పరిసరాలను, విద్యా కార్యక్రమాలను మార్చుకొని విద్యను అందించే పాఠశాలలే సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ సాధారణ పిల్లలు, వారి నుంచి ఈ ప్రత్యేక అవసరత గల పిల్లలను వేరు చేయకుండా వారితోనే కలిసి ఆ పరిసరాలలో విద్యా కార్యక్రమాలను మార్చుకోవడం ద్వారా విద్యను అందించే పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిని సమ్మిళిత విద్య అందించే పాఠశాలలు అని పేర్కొనడం జరిగింది. ప్రత్యేక అవసరాల విద్య మీద ప్రపంచ స్థాయి సదస్సు 1994లో జరిగింది. సమ్మిళిత విద్యా విధానాలు, ప్రక్రియలు త్వరితగతిని సాధించడానికి తొంభై నాలుగో సంవత్సరంలో ప్రపంచ స్థాయి సదస్సు
ఈ యొక్క ప్రత్యేక అవసరత గల విద్య మీద జరగడం జరిగింది. 2011 ప్రకారము వికలాంగుల జనాభా 2,19,06,769 మంది. 2011 ప్రకారం వికలాంగ జనాభా ఎంత అంటే 2,19,06,769 మంది. అత్యధిక వికలాంగ వర్గం చూసినట్లయితే ఎవరున్నారు ఈ 2011 ప్రకారము అంటే దృష్టి లోపం గల విద్యార్థులు ఉన్నారు. దృష్టి లోపంతో ఎవరైతే ఉంటారో వికలాంగులు, ఆ దృష్టి లోపం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, దీని ప్రకారం వికలాంగుల జనాభా ఎంత అంటే 1,84,91,000 మంది. 1,84,91,000 మంది వికలాంగులు ఉన్నారు. ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం అత్యధిక వికలాంగ వర్గం ఎవరు అంటే కండ చలన లోపం గలవారు, అంటే శారీరక చలన లోపం గలవారు అత్యధికులు అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ పేర్కొంది. అదే 2011 లెక్కల ప్రకారం అయితే ఎక్కువ మంది ఎవరున్నారు, ఏ విభాగం వారు ఉన్నారు అంటే దృష్టి లోపం గలవారుగా పేర్కోవడం జరిగింది. తర్వాత వైకల్య రకాలు, శ్రవణ వైకల్యము, దృష్టి వైకల్యము, సెరిబ్రల్ పాత్ర, శారీరక వైకల్యము, అభ్యసన సమస్యలు, మానసిక వైకల్యం, ఇవి వైకల్య రకాలు. ఇక్కడ ముఖ్యంగా మానసిక వైకల్యం గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ మానసిక వైకల్యం గురించి చూసినట్లయితే పిల్లవాడి మానసిక వికాసం ఆగిపోవడం వల్ల వచ్చే మానసిక స్థితే మానసిక వైకల్యం, అంటే వారి యొక్క మానసిక వికాసం ఆగిపోతుంది. ఈ ఆగిపోవడం వల్ల వచ్చే మానసిక స్థితిని మానసిక వైకల్యం అని పేర్కొంటారు. ఇక్కడ పీడబ్ల్యూ యాక్ట్ 1995 ఏమని పేర్కొంటుంది అంటే వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల, వ్యక్తి యొక్క మానసిక వికాసం సంపూర్తిగా జరగదు ఇక్కడ, అసంపూర్తిగా జరగడం వల్ల మానసిక వికాసం ఆగిపోతుంది. ఈ ఆగిపోవడం వల్ల తక్కువ ప్రజ్ఞను కలిగి ఉండడమే మానసిక వైకల్యం అని పీడబ్ల్యూ యాక్ట్ 1995 పేర్కొంది. ఇక్కడ సెరసన్ డోరిస్ వీరిద్దరు కూడా ఏమని పేర్కొన్నారు అంటే మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తెలివితేటలు, ఎవరైతే మానసిక వైకల్యం గల వ్యక్తులు ఉంటారో వారి యొక్క తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి, వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఇటువంటి వ్యక్తులు స్వతంత్రంగా మెలగగలరు అని సెరసన్ డోరిస్ పేర్కోవడం జరిగింది. స్మిత్ నైస్వర్త్ వీరిద్దరూ ఏమన్నారు అంటే సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే, స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వం అని స్మిత్ నైస్వర్త్ పేర్కోవడం జరిగింది. తర్వాత బెండా 1954 సంవత్సరంలో ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని బెండా పేర్కోవడం జరిగింది. ఈ మానసిక వైకల్య లక్షణాలు చూసినట్లయితే ఈ వైకల్యం ఉన్నవారు ఎలా ఉంటారు అంటే నెమ్మదిగా గ్రహిస్తారు, అవగాహన అభ్యసనలో నెమ్మది అనేది ఉంటుంది, మాటలు కూడా నెమ్మదిగా వస్తూ ఉంటాయి, తరచూ వీరు ఆగ్రహానికి గురవుతూ ఉంటారు, ఏకాగ్రత అనేది ఉండదు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, చలనేంద్రియాల మధ్య చలనేంద్రియాల లోపం అనేది ఉంటుంది. ఇది మానసిక వైకల్యం గల పిల్లల యొక్క లక్షణాలు. అదేవిధంగా వర్గీకరణ చూసినట్లయితే ఈ మానసిక వైకల్య వర్గీకరణ ఐక్యూ ఆధారంగా చూస్తే స్లో లెర్నర్స్ అతి తక్కువ ప్రజ్ఞాలోపం గలవారు. ఈ స్లో లెర్నర్స్ యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుంది అంటే 90 నుంచి 70 ఈ మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేబుల్ తక్కువ ప్రజ్ఞాలోపం ఉన్నవారు, వీరి ప్రజ్ఞాలబ్ధి ఎంత 70 నుంచి 50 మధ్య ఉంటుంది. అదేవిధంగా ట్రైనబుల్ అతి తక్కువ ప్రజ్ఞాలోపం ఉన్నవారు, వీరి ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 50 నుంచి 30 మధ్య ఉంటుంది. కస్టోడియల్ తీవ్ర ప్రజ్ఞాలోపం ఉన్నవారు, వీరి ప్రజ్ఞాలబ్ధి
30-70 మధ్య ఉంటుంది. అదేవిధంగా కస్టోడియల్లోనే అతి తీవ్ర ప్రజ్ఞాలోపం, వీరి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది అంటే 20 కంటే తక్కువగా ఉంటుంది. ఈ వైకల్యం పిల్లలను 5 సంవత్సరాల లోపు వారిని వారి యొక్క ప్రవర్తన రీతుల ఆధారంగా గుర్తించవచ్చు. ఎవరైతే మానసిక వైకల్యంతో బాధపడుతుంటారో అందులో 5 సంవత్సరాల లోపు వారిని ఈ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఎలా గుర్తించవచ్చు అంటే సమస్య పరిష్కార నైపుణ్యాలు వారికి తక్కువగా ఉంటాయి, ఏకాగ్రత అవధాన సమయం తక్కువ, స్మృతి లోపం ఉంటుంది, కళ్ళ కదలికలు నిలకడగా ఉండవు, ఒక్క కన్ను ఉపయోగించి చదవడం రాయడం చేస్తారు, చిన్న ప్రింట్స్ ఉన్న అక్షరాలు చదవడంలో ఇబ్బంది పడతారు, ఎక్కువ చదివితే వారికి తల తిరుగుతున్నట్లు కంప్లైంట్ చేస్తారు. ఇటువంటి లక్షణాలు 5 సంవత్సరాల లోపు వారిని ఈ లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు. ఎలా అంటే మానసిక వైకల్యం గల పిల్లలుగా మనం గుర్తించవచ్చు. తర్వాత మెదడు లేదా మానసిక వైకల్య రకాలు చూసినట్లయితే క్రేనియల్ అనామలీస్ అని పేర్కొంటారు. ఇక్కడ డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అపసవ్యత వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది. ఈ యొక్క లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వారి చేతులు కాళ్ళు వ్రేళ్ళు చిన్నవిగా ఉంటాయి, ముక్కు కుదించుకుపోయి ఉంటుంది, నోటితోనే గాలి పీలుస్తారు. ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు ఎవరికైతే స్త్రీలకు 40 సంవత్సరాల తర్వాత గర్భవతులు అవుతారో, ఇలా 40 సంవత్సరాల తర్వాత గర్భవతులైన స్త్రీలలో 100 మందిలో ఒకరికి ఈ డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు పుట్టే అవకాశం ఉంది. 100 మందిలో ఒకరికి, ఎవరికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భవతులైన స్త్రీలకు. తర్వాత ఫెనైల్ కిటోన్యూరియా, ఈ వైకల్యంలో ఎక్కువ రెసెసివ్ గేన్ యొక్క ప్రాధాన్యం ఉంటుంది. పిల్లవాడు అమైనో యాసిడ్ ఫెనైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పుడతాడు. ఫెనైల్ కిటోన్యూరియాలో పిల్లవాడు అమైనో యాసిడ్ ఫెనైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పుడతాడు. ఈ ఎంజైమ్ లోపం వల్ల మెదడు దెబ్బతిని మెదడు వైకల్యం అనేది ఏర్పడుతుంది. ఇలా ప్రతి 20,000 మందిలో ఒకరు ఈ విధంగా పుడతారు ఫెనైల్ కీటోన్యూరియాతో. తర్వాత క్రియాటినిజం, అసమతౌల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. క్రియాటినిజం అనేది అసమతౌల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. థైరాయిడ్ సరిగా అభివృద్ధి చెందకపోవడం కానీ లేదా ఈ థైరాయిడ్ పాడైపోవడం వల్ల ఈ యొక్క వ్యాధి అనేది ఏర్పడుతుంది. పుట్టిన తర్వాత కొన్ని రోజులకు మెదడు అనేది దెబ్బతిని మానసిక వైకల్యానికి వీరు గురవుతారు. తర్వాత క్రేనియల్ అనోమలీస్, ఇందులో మైక్రోసెఫలీ, మ్యాక్రోసెఫలీ, హైడ్రోసెఫాలీ అని 3 భాగాలుగా పేర్కోవడం జరిగింది. ఇందులో మైక్రోసెఫలీ ఈ యొక్క లక్షణాలు ఉన్నవారు వారి యొక్క తల పరిమాణము 17 అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది. మైక్రోసెఫలీ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారి యొక్క తల యొక్క పరిమాణము 17 అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది. మితమైన తీవ్రమైన అతి తీవ్రమైన మానసిక వైకల్యాలను వీరు కలిగి ఉంటారు. తర్వాత మ్యాక్రోసెఫలీ, వీరి యొక్క తల పరిమాణము పెద్దగా ఉంటుంది, మెదడు పరిమాణము బరువు ఎక్కువగా ఉంటుంది, దృష్టి లోపము మెదడు సమస్యలు ఈ యొక్క మ్యాక్రోసెఫలీతో ఎవరైతే ఉంటారో లక్షణాలు కలిగి వారికి ఈ యొక్క దృష్టి లోపం అనేది మెదడు సమస్యలు అనేవి ఏర్పడతాయి. తర్వాత హైడ్రోసెఫలీ, ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది, తల పెద్దగా ఉండి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. హైడ్రోసెఫాలీతో ఎవరైతే బాధపడతారో ఆ లక్షణాలు గల వ్యక్తులకు తల పెద్దగా ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క లక్షణాన్ని సరిదిద్దని పక్షంలో వీరు తీవ్ర వైకల్యానికి గురయ్యి చనిపోతారు. మెదడులో గడ్డలు ఏర్పడతాయి, మోనింజైటిస్కు
ఇవి దారితీస్తాయి. ఇలా వివిధ లక్షణాలు కలిగిన వారు ఈ యొక్క మానసిక వైకల్యంతో బాధపడతారు. ముఖ్యంగా ఈ క్రేనియల్ అనామలీస్లో మైక్రోసెఫలీ కానీ మ్యాక్రోసెఫలీ కానీ హైడ్రోసెఫాలీ ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ప్రధానంగా ఈ మూడు లక్షణాలలో కూడా తల అనేది పెద్దగా ఉంటుంది. ఈ మైక్రోసెఫలీలో అయితే మాత్రం 17 అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది తల. తర్వాత మానసిక లక్షణాల యొక్క అంచనాలు చూసినట్లయితే అనియత అంచనా విద్యార్థి సాధించిన లక్ష్యాలను అనుసరించి ప్రమాణ స్థాయిని ప్రగతిని అంచనా వేయవచ్చు. అనియత అంచనాలో మానసిక వైకల్యాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు అంటే విద్యార్థుల యొక్క వారు సాధించిన లక్ష్యాలను అనుసరించి ప్రమాణ స్థాయిని ప్రగతిని అంచనా వేస్తారు. ఈ యొక్క లక్ష్యాల ఆధారంగా ఉపాధ్యాయుడు తయారు చేసిన పరీక్షలు ఉపయోగించి ఈ విద్యార్థులను అంచనా వేయడం జరుగుతుంది. నియత అంచనా ప్రామాణిక పరీక్షల ద్వారా విద్యా సామర్థ్యాలు అంచనా వేసి ఇతర విద్యార్థులతో వారిని పోల్చి వారి యొక్క తెలివిని ప్రమాణ స్థాయిని తెలుసుకోవచ్చు. నియత అంచనాలో ప్రామాణిక పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఈ పరీక్షల ద్వారా వారిని అంచనా వేసి వారి యొక్క ప్రమాణ స్థాయి తెలివి తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇనీషియల్ స్క్రీనింగ్ ద్వారా విద్యార్థిని ముందుగా గుర్తించి తగిన కార్యక్రమాలు అందించడానికి వీలవుతుంది. విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి సాధనా పరీక్షలు ప్రజ్ఞా నికషలు ఉపయోగించడం జరుగుతుంది. ఏ అంచనాలు అంటే నియత అంచనాలు. తర్వాత ఈ సమ్మిళిత విద్యా మూల్యాంకనంలో ఈ యొక్క మూల్యాంకనం అనేది విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయునికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.